ఈరోజు మనం సీసెట్ పేపర్ కోసం చూద్దాం. సీసెట్ పేపర్ అంటే మనకి యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో మనకి సెకండ్ పేపర్ కింద సీసెట్ పేపర్ ఉంటుంది. ఓకే, సీసెట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ పేపర్ వచ్చేసి మనకి 80 క్వశ్చన్స్కి కండక్ట్ చేస్తారు. 80 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. ఈ సీసెట్ పేపర్ అనేది మనకి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది మనకి ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది చూసుకున్నట్టయితే మనకి 33% మార్క్స్ వస్తే సరిపోతుంది. లేదు, మార్క్స్ పరంగా ఎంత మాడం అంటే 200 మార్క్స్కి మనకి 66 మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అవుతాము. లేదు మేడం, క్వశ్చన్స్ పరంగా 80 క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేస్తే సేఫ్ జోన్ అంటే 80 క్వశ్చన్స్కి మనం 27 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సేఫ్ జోన్. సీసెట్ అనేది ఈజీ అని చెప్పలేను, అలా అని చెప్పి కష్టంగా ఉంటుంది అని కూడా చెప్పలేను. మనం ఒక పక్క ప్లానింగ్లో వెళ్తే సీసెట్ పేపర్ అనేది మనం చాలా ఈజీగా క్రాక్ చేయగలం. ఓకే, మనకి సీసెట్ అనేది ఈ 3 బేస్ చేసుకొని ఉంటుంది మ్యాక్సిమం. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, సెకండ్ క్వాంట్, థర్డ్ వన్ ఈజ్ రీజనింగ్. ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకోండి, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. ఎడిటోరియల్ పార్ట్ ఉంటుంది కదా, ఎడిటోరియల్ పార్ట్ అనేది చదవండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఆ ఎడిటోరియల్లో ఉన్న టర్మ్స్ ఒక మీనింగ్స్ అనేది తెలీదు. టు బి ఫ్రాంక్లీ, మీనింగ్స్ అనేది తెలీదు స్టార్టింగ్లో. సో దానికంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఆ బుక్ నేమ్ వొకాబులరీ అని పెట్టుకోండి. సో ఏదైనా టర్మ్ ఉంటుంది కదా, ఆ టర్మ్ యొక్క తెలుగులో మీనింగ్స్ రాయండి పక్కన. ఆ టర్మ్ యొక్క ఆపోజిట్ మీనింగ్ ఏమైతే ఉంటాయో అవి రాయండి. అలానే సేమ్ గున్న మీనింగ్స్ రాయండి. దానివల్ల మీకు ఒక బ్లరీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన స్కిల్స్ అలానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి అంటే, మనం న్యూస్ పేపర్ అనేది చాలామంది ఏదో స్లోగా సైలెంట్ రీడింగ్ చేసేస్తారు. సైలెంట్ రీడింగ్ అనేది ఎప్పుడూ చేయకూడదు. న్యూస్ రీడర్స్ ఎలా ఉంటారు, ఎలా చదువుతారు, వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యూస్ రీడర్స్ లానే చదవండి, పైకి చదవండి, గట్టిగా చదవండి. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వాంట రీజనింగ్ వచ్చేసరికి మీరు అరిహంత్, ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఫాలో అవ్వండి. నేను మీకు క్లాసెస్ అయితే ఫస్ట్ రీజనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. రీజనింగ్ ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మనం రీజనింగ్ అనేది కంప్లీట్ చేశాక క్వాంట్ అనేది చెప్తాను. ఇది వచ్చేసి మనకి రీజనింగ్ యొక్క సిలబస్. సో రీజనింగ్లో మనకి ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో చూడండి, టాపిక్స్ అనాలజీ, క్లాసిఫికేషన్స్, సిరీస్, పజల్స్, కోడింగ్ డీకోడింగ్, సైంటిఫిక్ రీజనింగ్, డైరెక్షన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వెన్ డయాగ్రామ్, బ్లడ్ రిలేషన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ర్యాంకింగ్ టెస్ట్, డైస్ అండ్ క్యూబ్స్. వీటిలో మెయిన్ బాగా మనం చూసుకోవాల్సింది సిరీస్ ఒకటి, కోడింగ్ డీకోడింగ్, డైరెక్షన్స్ అనేవి బాగా చూసుకోవాలి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి, బ్లడ్ రిలేషన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, డైస్ అండ్ క్యూబ్స్. డైస్ అండ్ క్యూబ్స్ వెన్ డయాగ్రామ్ వచ్చేసి మనకి 1 or 2 అలా ఇస్తారు, 1 మ్యాక్సిమం 1 or 2. సిట్టింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్ వీటిపైన మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సీసెట్ అనాలిసిస్ చూద్దాం. మనకి సీసెట్ అనాలిసిస్ చూసినట్టయితే మనకి 4 టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ అంటే మనకి ప్యాసేజెస్ అడగడం జరుగుతుంది ఇంగ్లీష్లో. ఆ విధంగా చూసినట్టయితే మనకి 2021లో 26 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఓన్లీ కాంప్రిహెన్షన్ పైనే. అంటే ఓన్లీ ప్యాసేజెసే మనకి 26 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2020లో 25 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీరు బాగా ఈ ప్యాసేజెస్ అనేవి అటెంప్ట్ చేయాలన్నా ఏదైనా మీకు ఒక బ్లరీ రావాలి ఫ్రెండ్స్. సో బుక్ మెయింటైన్ చేయండి అందరూ. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ. బేసిక్ న్యూమరసీ అంటే మనకి క్వాంట్ పార్ట్. క్వాంట్ అంటే ఏముంటాయమ్మా, మనకి నెంబర్ సిస్టము, పర్సంటేజు, యావరేజు, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, టైమ్, స్పీడ్, ట్రైన్స్, వర్క్ అండ్ టైమ్, ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి క్వాంట్లో. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ చూసుకున్నట్టయితే బార్ గ్రాఫ్స్, చార్ట్స్, టేబుల్స్ ఇవన్నీ మనకి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉంటాయి. 2021లో చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ క్వాంట్ ఈ
గ్రాఫ్ టేబుల్స్ పైన 26 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2020లో 43 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే మనకి రీజనింగ్. రీజనింగ్లో ఏముంటాయి మనకి? రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, సిరీస్, డైరెక్షన్స్, డైస్, వెన్ డయాగ్రామ్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, బ్లడ్ రిలేషన్స్, ఇవన్నీ మనం ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీలో నేర్చుకుంటాము. 2021లో ఓన్లీ రీజనింగ్ పైన 23 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 2020లో 11 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. లాజికల్ రీజనింగ్ అంటే మనకి సిలోజిజమ్స్ అడగడం జరుగుతుంది. వీటి పైన మనకి ఎవ్రీ ఇయర్ 1 to 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సిలోజిజమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం సిలోజిజమ్స్ కూడా కవర్ చేద్దాం ఫ్రెండ్స్. డెసిషన్ మేకింగ్ కూడా అప్పుడప్పుడు 1 or 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2021లో అడిగారు, 2020లో మనకి డెసిషన్ మేకింగ్ మీద రాలేదు. సో నేను డెసిషన్ మేకింగ్ అనేది నెగ్లెక్ట్ చేసి ఈ 4 టాపిక్స్ పైన ఫోకస్ చేయండి అని చెప్తాను. ఫస్ట్ మనం రీజనింగ్ టాపిక్ అనేది కవర్ చేద్దాము, దెన్ నెక్స్ట్ సిలోజిజమ్స్, దెన్ నెక్స్ట్ క్వాంట్ అనేది కవర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు ఇంగ్లీష్ నాకు బాగా వచ్చు, ఇంగ్లీషు రీజనింగ్ నాకు బాగా వచ్చు, ఈ రెండు ప్రిపేర్ అయితే అక్కడికి ఒక 48-50 వరకు మనం క్రాక్ చేసొచ్చేమో అనుకుంటాము, కానీ అలా అవ్వదు. 2021లో కాంప్రిహెన్షన్ చూసినట్టయితే 26 అడిగాడు, 2020లో 25 అడిగాడు. చెప్పలేము 2023లో ఇన్నే క్వశ్చన్స్ అడుగుతాడు దీని నుండి. రీజనింగ్లో చూసుకున్నట్టయితే చూడండి, 2021లో 23 అడిగాడు, 2020లో 11 అడిగాడు. ఓన్లీ రీజనింగ్ మీద డిపెండ్ అయితే మటుకు పప్పులో కాలేజ్ వేస్తాము. మనం ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ అయితేనే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళి అటెంప్ట్ అయితే ఇవ్వగలము. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, సో బీ కేర్ఫుల్. 4 టాపిక్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, స్లోగా వెళ్ళండి, టెన్షన్ పడద్దు. 2023 అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు మటు కాస్త ఫాస్ట్ పెంచండి, టైం లేదు. May 28th కదా మీ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎవరైతే 2023 అటెంప్ట్ ఇస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.